ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తుల్జాపూర్ గ్రామ రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు. వారు మాట్లాడుతూ రైతన్న ఆది నుంచి పంటను రక్షించుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇలా ఎన్నో రకాల చీడపీడల నుండి పంటను రక్షించుకొని ఎట్టకేలకు పంట చేతికందే సమయానికి కాస్త కుదుటపడుతున్న రైతన్నపై ప్రకృతి కన్నెర్ర చేసింది. అంతా చివరి దశకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేశాయి. దీంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాపాడుకునేందుకు రైతన్న పడుతున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఇలా ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు చేరిస్తే అక్కడ అన్నదాతకు తిప్పలు తప్పడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో తేమ శాతం పేరిట తారు తప్ప పేరిట సెంటర్ నిర్వాహకులు చేస్తున్న జాప్యంపై తాము పండించిన పంటను కొనేందుకు కొనుగోలు కేంద్రాల్లో పెడుతున్న షరతులు అన్నదాతకు మింగుడు పడడం లేదు. దీంతో కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి ఆందోళన చేసే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సెంటర్ నిర్వాహకులు పెడుతున్న షరతుల నుండి తమకు న్యాయం చేయాలంటూ ఓ రైతు అధికారులు కాళ్లు పట్టుకున్నారంటే కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత పడుతున్న అవస్థలు ఎలాంటివో తెలిసిపోతుంది. ప్రతి కొనుగోలు సెంటర్ వద్దకు కాంగ్రెస్ నాయకులు అక్కడికి వెళ్ళి ప్రతి కొనుగోలు సెంటర్ల దగ్గర పరిశీలించాలని, కాంగ్రెస్ కార్యకర్త నాయకులు రైతులు అండగా ఉండాలని అన్నారు. ధాన్యం తూకంలో తరుగు పేరిట సెంటర్ నిర్వాహకులు మిల్లర్లు కుమ్మక్కై దోచుకుంటున్నారంటూ రైతన్న రోడ్డెక్కి ఆందోళన చేపట్టినప్పటికీ దోపిడీ మాత్రం ఆగడం లేదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తొలినాళ్లలో తూకం వేసే సమయంలోనే బస్తాకు 2.5 కిలోల చొప్పున అదనపు తూకం వేసి క్వింటాల్కు సుమారు 6 నుండి 6.5 కిలోల వరకు ధాన్యాన్ని అదనంగా దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపించాయి.